ప్రజల పట్ల మారుతుంది 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 అనుకుంటాం. ఎలా మారుతుందంటే ఎప్పుడు మారుతుంది అంటే ఉన్నవాళ్ళు ధనవంతులు మారితే ప్రజలు బాగుపడరు, అక్కడికి ప్రజల బతుకులు మారుతారే ప్రజలు బాగుపడతారు. అవునా కాదా? దీనిస్తున్న ప్రజలు బాగుపడాలి. ఒక దరఖాస్తు ఇస్తే వెంటనే పోరాడాలి, రావాలి దరఖాస్తుకి. ఈరోజు ఆ దరఖాస్తు రాలేకపోతుంది. ఒక్కడు ఒక్కడు పోరాడుతుంది నీకు దరఖాస్తు దరఖాస్తు తీసి పరిస్థితులు నాయకులు కానీ అధికారులు కానీ మరి ఏం చేద్దాం? మీ కొడుకు నీ తమ్ముడు ప్రజల పక్షం ప్రశ్నించడానికి నేను ముందుకు వచ్చాను. ఏ రాజకీయ పార్టీ చెప్పడం కానీ రాజకీయ అమౌంట్ కోసం కోపంలో కానీ అన్నల్ని పుట్టించడానికి ఈ సేవా సంస్థలను ఏర్పాటు చేయదు. ఇది పౌర హక్కు, మనల్ని భారత రాజ్యాంగం చెప్పించిన హక్కు. ఇది మనం ఏ ప్రభుత్వానికి దాంట్లో కానీ మీరే మనం ప్రశ్నించడానికి వస్తే కేసు పెట్టినారు. ఇది ఎందుకంటే పోలీసులను అర్థం పెట్టుకుని కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నా పేరు చూపాలని ఆపలేము, ఇంకా నేను కావాలని ఆపలేము. ఇదే ప్రశ్నించామని ఆపితే రేపు ప్రజాస్వామిక తెలంగాణలో మరొక సామాజిక విప్లవం వస్తుంది. వస్తుందా రాదా? ఎలాంటి స్థితిలో ఉందో నాకు తెలుసు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు ఉన్నాయా? ఏదైనా పరిశ్రమలు ఉన్నాయా? మన నియోజకవర్గంలో ఉన్నాయా? లేవు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పౌరులు కానీ బయట వాళ్ళకు వలస వెళ్తున్నారు. వెళ్తున్నారు అలాగా మీ కొడుకు హైదరాబాద్ పడుతున్నారు, హైదరాబాద్ పనిచేస్తాను వెళ్తున్నారు కదా. మరి ఏం చేయాలి? మీ కొడుకు మీ కళ్ళ మీద పనిచేసుకుంటూ నేను చూడాలనుకున్నా లేదా? మరి ఎందుకైనా వలస వెళ్ళిపోతున్నాం, ఎందుకు వలస వెళ్ళిపోతున్నాం అంటే ఇక్కడ ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, మాట్లాడేవాడికి ఉంటాయి. అందుకే బయటకు వచ్చాం.